ప్రతిపక్ష పార్టీ దూకుడు పెంచబోతోందా? మొక్కుబడి ఆందోళనల బదులు ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేయాలనుకుంటోందా? లోటస్ పాండ్లో జరుగుతున్న తాజా చర్చ ఇది. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా తమ పాత్రను సరిగ్గా నిర్వహించలేకపోతున్నామన్న భావనలో ఉంది వైసీపీ. అందుకే పోరాట పంధాను మార్చుకోబోతోంది. అసలు రాష్ట్రంలో ప్రతిపక్షం ఉందా లేదా? గల్లీ లీడర్ మొదలు ఢిల్లీ నుంచి వచ్చిన రాహుల్ వరకు అందరూ ఇవే ప్రశ్నలు వేస్తున్నారు, వైసీపీని నిందిస్తున్నారు. దీంతో ఫ్యాన్ పార్టీలో అంతర్మధనం మొదలైంది. తాము పోషిస్తున్న ప్రతిపక్ష పాత్రలో మార్పులు అవసరమని గ్రహించినట్లుంది. లోటాస్ పాడ్ లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో జరిగిన సమావేశంలో ఈ అంశంపై సీరియస్ డిస్కషన్ జరిగింది. గురువారం లోటస్ పాండ్ లో వైసీపీ ఎల్పీ మీటింగ్ జరిగింది. అసెంబ్లీలో వైఎస్ చిత్రపటం తొలగింపు, ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో దీక్ష, ప్రభుత్వ వైఫల్యాలు, ఋషితేశ్వరి ఆత్మహత్య లాంటి అంశాలపై చర్చించారు. టీడీపీ అధికారంలోకి వచ్చి ఏడాదైనా ప్రజా సమస్యలు ఎక్కడవక్కడే ఉన్నాయని చర్చించారు. అయితే ప్రజా సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంలో వెనుకపడ్డామా అన్న చర్చ కూడా జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చేస్తున్న పోరాటం అంత ఎఫెక్టివ్ గా లేదని, పోరాట పందాలు మార్చుకోవాల్సిన అవసరం ఉందని అధినేత సూచించారని సమాచారం. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు అనేక అస్త్రాలున్నా ప్రధాన ప్రతిపక్షంగా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నామన్న అభిప్రాయంతో జగన్ ఉన్నారంటున్నారు. ఇదే విషయాన్ని ఆయన నేతలతో ప్రస్తావించారట. నాగార్జున యూనివర్సిటీలో ర్యాగింగ్ కారణంగా ఋషితేశ్వరి ఆత్మహత్య ఇష్యూపై ఫోకస్ పెట్టడంలో పార్టీ విఫలమైందని అధినేత ఆగ్రహించినట్లు సమాచారం. యూనివర్సిటీకి వెళ్లి పరిస్థితిని అధ్యయనం చేసి ప్రజలకు వివరించడంలో నేతలు విఫలమయ్యారని జగన్ అన్నారట. అందుకే ఆగస్టు 6న యూనివర్సిటీ రివోపెన్ తర్వాత గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నాగార్జున యూనివర్సిటీని సందర్శించి వాస్తవ పరిస్థితులు తెలుసుకుని ప్రజలకు వివరించాలని అధినేత సూచించినట్లు సమాచారం. ఏ సమస్యనైనా టేకిటీజీగా అనుకుంటున్నామని, ఆందోళనలు నిర్వహించినా మమా అనిపిస్తున్నామని జగన్ సీరియస్ అయ్యారట. పైపైనే మాట్లాడి సమస్యను వదిలేస్తున్నాం తప్ప లోతులోకి వెళ్లటంలో విఫలమవుతున్నామని జగన్ ఆగ్రహించారని సమాచారం. రాష్ట్రంలో ప్రతిపక్షంగా సరైన పాత్ర పోషించలేకపోతున్నామన్న చర్చ కాస్తంత వేడిగానే జరిగిందని తెలుస్తోంది. ఇకపై ఏ విషయాన్నైనా సీరియస్ గా తీసుకోవాలని జగన్ సూచించారట. మీడియా సమావేశాలు నిర్వహించడం, ఘటనా స్థలానికి వెళ్లడం, గళం వినిపించడంలో 4 అడుగులు ముందే ఉండాలని జగన్ స్పష్టం చేశారట. ఓవరాల్ గా రాష్ట్రంలో దూకుడు పెంచాలని ప్రతిపక్ష పార్టీ నిర్ణయానికి వచ్చిందని సమాచారం.